राज्यसभा सभ्युलु जोगिनपल्ली संतोष कुमार प्रारंभिंचिन ग्रीन इंडिया चैलेंज लो भागंगा निजांपेट बाजुपल्लिलोनि तन निवासंलो मोक्कलु नाटारु नटुडु चिट्टी बाबू। अनंतरम आयन माट्लाडुतू राबोये तरालकु आक्सीजन अंदिंचालंटे अंदरू मोक्कलु नाटाలని తెలిపారు। राज्यसभा सभ्युलु जोगिनपल्ली संतोष कुमार प्रारंभिंचिन ग्रीन इंडिया चैलेंज लो भागंगा प्रति ఒక్కరూ మొక్కలు నాటేలా గుర్తు చేస్తోందని నటుడు చిట్టి బాబు పేర్కొన్నారు। సీనియర్ నటుడు అనంత్ బాబు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నిజాంపేట్ బాచుపల్లిలోని తన నివాసంలో మొక్కలు నాటారు నటుడు చిట్టి బాబు। అనంతరం ఆయన మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు। ఆర్టిస్ట్ రామ్ జగన్, మిమిక్రీ ఆర్టిస్ట్ జితేందర్, జబర్దస్త్ గాలిపటంలు మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరాలని పిలుపునిచ్చారు। అందరికీ నమస్కారం। ఎంపీ సంతోష్ కుమార్ గారు ఈ గ్రీన్ ఇండియా మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేశారు। నిజంగా అది ఒక అద్భుతమైనది కార్యక్రమం। ఆయనకి ముందర నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో మా తమ్ముడు అనంత్ నన్ను నామినేట్ చేశాడు। మళ్ళీ నేను కూడా ముగ్గురిని చేయాలట, మళ్ళీ ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని చేస్తారు। అలా ఈ చైన్ లింక్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమం నిజంగా నేను నమ్మిన బాబా దైవల మూడు పువ్వులు ఆరికాయలుగా కావాలని మనసారా కోరుకుంటున్నాను। మీ అందరికి కూడా చెప్తున్నాను, ఇది ఆయనకి సంతోష్ కుమార్ గారికి ఆ తాట్లాడడం నిజంగా ఆయన్ని ఒక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం మనం। ఆ దేవుడు మనం నమ్మిన ఆ ప్రకృతితో ఆయనకి నిజంగా మంచి కార్యక్రమానికి సంకల్పం చేయడానికి అదృష్టాన్ని కల్పించింది। ఆయనతో ఆగకుండా ఇలాగే ఎవరైనా ఒకళ్ళు నామినేట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇంకో ముగ్గురిని చేసి ఆ ముగ్గురు మళ్ళీ ముగ్గురు ముగ్గురు తొమ్మిడుగురు చేసి ఇలా లింక్ చేస్తుంటే కొన్ని వేల చెట్లు నాటచ్చు। మన అందరం నమ్ముతాం ఈ సృష్టి చాలా గొప్పది సృష్టి, దాన్ని మనం కాపాడుకోవడం బాధ్యత కూడా మన మీద ఉంది। సూర్యుడు, చంద్రుడు, నీరు, గాలి, ఆ సృష్టిలో ఉన్నవన్నీ బాగుంటేనే మనం బాగుంటాం। ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు, ఎన్నో జీవరాశులు సృష్టించాడు, మన అదృష్టం కలిగి మనకు మానవ జన్మ ఇచ్చాడు। ఆ మానవ జన్మని మనం ఏంటి అని తెలుసుకుంటే మాత్రం మనం కూడా సృష్టికి, మనని సృష్టించిన సృష్టికి, ఆ ప్రకృతికి మనం ఏం చేయాలి అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేం అనుకుంటాం। చేయగలం ఏంటంటే ఆ ప్రకృతిని బాధపెట్టకుండా ఉంటే చాలు, ఏం చేయక్కర్లేదు। ఆ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది। ఎందుకంటే నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి। అప్డేట్స్ ని మిస్ అవ్వకండి। థాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google+, Twitter, Instagram. For more updates please subscribe Great Telangana TV.